లక్ష్మణనారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలి, కానీ శుభ్రం చేసుకునే దాంట్లో కూడా భగవంతుడు కొన్ని నియమాలు మనకి చెప్పారు. అలా గనక మనం చేసుకున్నట్టయితే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఒకవేళ అంటే రోజు శుభ్రం చేసుకోవాలి, చేసుకోకుండా ఉండకూడదు, కానీ ఇలా గనక అంటే ప్రతిరోజు శుభ్రం చేసేసే లెక్క అనేది వేరుగా ఉంటుంది. ప్రతిరోజు ఇల్లు తుడుచుకుంటాం అనేది వేరుగా ఉంటుంది. మనం ప్రతిరోజు చక్కగా ఇల్లు అనేది శుభ్రంగా తుడుచుకుంటాం, కానీ మాపు పెడుతుంటారు. ప్రతిరోజు మాపు అనేది పెట్టవచ్చా పెట్టకూడదా అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను. చూడండి, మాపు పెట్టడం అంటే చాలామంది ఏం చేస్తారు, మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇల్లంతా శుభ్రంగా తుడిచేసిన తర్వాత మొత్తం వారంలో ఉన్న 7 రోజుల పాటు కూడా శుభ్రంగా వాటర్ అనేది తీసుకుని తడిగుడ్డతోటి శుభ్రంగా ఇల్లంతా గుడ్డపెట్టి తుడిపించేస్తుంటారు. కానీ అలా పెట్టడం అనేది చాలా చాలా రాంగ్. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఈరోజు మీకు డబ్బు ఉందనుకోండి, ఈరోజు ప్రతిరోజు ఇలా పెడుతున్నారనుకోండి, కొన్ని రోజులు పోయేటప్పటికి ఆ స్థిరాస్తి అనేది తరిగిపోవడం మొదలు పెడుతుంది. అలా కాకుండా నేను చెప్పినట్టు గనక మీరు పెట్టుకున్నట్టయితే మీకు ఉన్నతంగా స్థిరాస్తి పెరగడం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, ఇంట్లో గొడవలు అనేవి ఉండవు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా అంటే ఎడ్డమంటే తెడ్డమన్నట్టు ఉంటారు కదా భార్యాభర్తలు, వాళ్ళ మధ్యన కూడా అనుకూలత అనేది ఉంటుంది. అలాగే వ్యాపార సంస్థల్లో కూడా ప్రతిరోజు మాపు పెట్టించేస్తుంటారు. అలా పెట్టించడం వల్ల కొలీగ్స్ తోటి వాళ్ళతోటి కూడా గొడవలు అనేవి జరుగుతుంటాయి. సరే, ఎప్పుడు ఎప్పుడు ఎలా పెడితే అందులో ఏమేసి పెడితే మీకు లక్ష్మీ కటాక్షం మనశ్శాంతి ఉంటుంది అన్నది నేను చెప్తాను. మనం ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి మనిషి జీవితంలోనూ కూడా సుఖం కావాలి, సంతోషం కావాలి, ఆనందం కావాలి, ఇవన్నీ కావాలి అని అంటే మనకు డబ్బు కావాలి. డబ్బు ఉందనుకోండి అన్ని పనులు మనమే చేసుకోలేము. మనం చేసుకోక మనం ఎవరో ఒకరు సర్వెంట్ని పెట్టుకోవాలి. సర్వెంట్ని పెట్టుకోవాలంటే ఇంకొంచెం అదనంగా మనకు డబ్బు వస్తేనే కానీ సర్వెంట్కి మనం ఇవ్వలేము. అంటే ఒక రకంగా సుఖాన్ని పొందాలి. ఇలాగా ఇవన్నిటినీ మనకి కావాలి అని అనుకుంటే గనక మనం పెట్టుకోవాల్సింది ఎప్పుడంటే సోమవారం, ముఖ్యంగా సోమవారం, గురువారం, తర్వాత శనివారం. ఈ 3 రోజుల పాటు ఎవరైతే ఇంట్లో మాపు తడిగుడ్డ పెడతారో, అందులోనూ నేను చెప్పినట్టుగా పెడతారో, వాళ్ళిల్లు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీ నిలయమే అవుతుంది. ఏం చెయ్యాలి అని అంటే గనక మీరు పసుపు కంపల్సరిగా నీళ్ళలో కొంచెం పసుపు వేయాలి. తర్వాత కళ్ళుప్పు, రాక్ సాల్ట్ అంటారు చూసారా, సముద్రం ఉప్పు, అది కొంచెం వెయ్యాలి. తర్వాత నిమ్మకాయ, అంటే నెగటివ్ ఎనర్జీని తీసేయడానికి ఉప్పు పనిచేస్తుంది, పసుపు పనిచేస్తుంది, అలాగే నిమ్మకాయ పనిచేస్తుంది. మనం ఇక్కడ ఒకదాంతా చేయట్లేదు కాబట్టి నిమ్మకాయ కూడా వేసి మనం, తర్వాత మీకు స్మెల్ కోసం డెటాలో ఇంకోటో ఇంకోటో ఏం వేసుకుంటారంటే వాటిని వేసుకుని శుభ్రంగా పండ్లాగా ఇల్లంతా ఎప్పుడు పెట్టుకోవాలి, సోమవారం కానీ గురువారం కానీ, గురువారం అంటే లక్ష్మీవారం కానీ లేదంటే శనివారం కానీ, ఈ 3 రోజుల పాటే పెట్టాలి. అయితే ఈ విషయం మీకు నేను అంతకుముందు నేను చెప్పాను, చాలామంది చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది నాకు, అమ్మ మేము ఇలా పెట్టుకున్న తర్వాత చాలా బాగున్నాం అనేసి. అయితే ఈ మొన్న మధ్యన నాకు సంక్రాంతి ముందు, అంటే సంక్రాంతి అయిన తర్వాత అంటే విషెస్ చేసేవాళ్ళు వాళ్ళు మనకి భోగి ఏ రోజు నాడు వచ్చింది, బుధవారం వచ్చింది. బుధవారం వచ్చిందంటే మనం సోమవారం ఇవన్నీ కడుగుళ్ళు కానీ ఇవి కానీ అవన్నీ చేసుకోవాలి. కానీ చాలామంది మంగళవారం చేసేసారంట. మంగళవారం కనుక చేస్తే చాలా కష్టాలు పడతారండి. ఇంట్లో ఎప్పుడూ కూడా మన పెద్దలు చెప్తుంటారు, శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇంట్లో ఉన్న చెత్తను కూడా ఎత్తకూడదు అనేసి అంటారు. కాబట్టి పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఏం వచ్చినా సరే మనం సోమవారం, లక్ష్మీవారం, శనివారం ఈ 3 రోజులు చెయ్యాలి. అలా కాకుండా ఇంకా మినహాయించి చేస్తే గనక మీరు కనీసం ఆదివారం అయినా చేసుకోవచ్చు, తప్ప ఈ మధ్యలో ఏ రోజుని చెయ్యకూడదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత ఇందులో వేసే ఆటల్లో నాకు చాలా నవ్వొచ్చిన విషయం ఏంటి అంటే, మీకు నేను పసుపు, కళ్ళుప్పు, నిమ్మకాయ ఏదైనా మీకు స్మెల్ వచ్చేది వేసి పెట్టండి అని అంటే, ఒక మహాతల్లి ఫోన్ చేసి నిమ్మకాయ వేసి పెడుతున్నారంట ఆవిడ. నిమ్మకాయ వేసి పెట్టడం అంటే నిమ్మకాయ చెక్క కోసి దాన్ని పిండేసి అది వాటర్ అందులోకి వెళ్ళి కలిసిన తర్వాతే మనం పెడతాం కదా,
ఆవిడ ఏం చేసిందంటే ఫోన్ చేసి నిమ్మకాయ అందులో వేసి పెట్టిన తర్వాత నిమ్మకాయని ఏం చేయమంటారమ్మా అనేసి వీళ్ళకి ఫోన్ చేసి అడిగిందంట ఆవిడ. ఆవిడే కాదు ఇంచుమించుగా కొంత కొంతమంది ఫోన్ చేసి అడిగారు, నిమ్మకాయ వేయమంటే కాయ కాయ వేసేయమంటాం కాదు, మొక్క కోసి దాన్ని పిండితే ఆ జ్యూస్ అనేది అందులోకి వెళ్తుంది కాబట్టి అది మనం తడిగుట్ట కనుక పెట్టినట్టయితే అది నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. ఏం లేదులేండి, కొంతమంది పాపం తెలియకలా అడుగుతుంటారు. దానికి నాకు ఒక రకంగా చెప్పాలి అని అంటే నాకు నవ్వు వచ్చేస్తుంటుంది అనమాట, ఏంటి ఇలా ఉన్నారు మనుషులు అనేసి. కాబట్టి నేను చెప్పేది కూడా క్షుణ్ణంగా చెప్తున్నాను కాబట్టి జాగ్రత్తగా ఆలకించి విని మీరు ఆ రెమెడీలను కనుక పాటించినట్టయితే స్వామి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే, అలాగే ఇంకొకటి ఏంటంటే మనం కడుగుళ్ళు కూడానండి, ఏదైనా సరే ఇప్పుడు మాపు పెట్టకుండా కడుక్కుందాం అనుకుంటాను అనుకోండి, అది కూడా మీరు సోమవారం కానీ లక్ష్మీవారం కానీ శనివారం కానీ ఈ 3 రోజులే కడుక్కోండి. ఎందుకనంటే సోమవారం కడుక్కుంటాం వల్ల మంగళవారం నాడు చక్కగా పూజ చేసుకుంటానికి ఇడ్లీకి చక్కగా ఉంటుంది, అలాగే లక్ష్మీవారం కడుక్కుంటాం వల్ల శుక్రవారం శనివారం కూడా అంటే 2 రోజులు కూడా, శుక్రవారం నాడు అమ్మని ఆరాధించుకుంటూ స్వామిని ఆరాధించుకుంటాం, శనివారం అమ్మని ఆరాధించుకుంటూ స్వామిని ఆరాధించుకుంటాం. కాబట్టి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. జై శ్రీమన్నారాయణ.